तो भी हम टॉपिक में सर्किल స్పర్శరేఖ పొడవు గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం మన దానిలో థర్డ్ ప్రాబ్లం లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ లో థర్డ్ సమ్ s = x² + y² - 5x + 4y - 5 - 5 p 2, 5 2, 5 p 2, 5 सॉल्यूशन चूँ सॉल्यूशन चूँ गिवन दैट गिवन इक्वेशन इज x इक्वल टू x स्क्वायर प्लस y स्क्वायर माइनस 5x प्लस 4y माइनस 5 माइनस 5 p ऑफ x1 कामा y1 इक्वल टू ఎంత చేయమా 2 कामा 5 ఇచ్చా 2 कामा 5 ఇచ్చా మనకి s11 కట్టాలి కదా లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ s11 కట్టాలి అవునా సో ఫస్ట్ s11 కట్టాలి s11 ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2cx1 ప్లస్ 2fy1 ప్లస్ c 2fy1 ప్లస్ c ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ 2c కడతాం 2c ఈక్వల్ టు ఎంతమా 2c ఈక్వల్ టు మైనస్ 5 2f ఈక్వల్ టు 4 c equal to minus c equal to minus first equation x equal to x square plus y square plus 2gx plus 2fy plus c ఉంటుందా ఉంది అవునా దీని నుంచి 2c equal to మన దానితో కంపేర్ చేసినట్లయితే దీని 2c equal to ఎంత ఈక్వల్ గా ఉంది minus 5 అలాగే 2f equal to ఎంత ఈక్వల్ గా ఉంది 4 c equal to minus 5 ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం x1 అంటే x1 అంటే ఇదిగో x1 y1 అంటే ఎంత చెడు 2 కామా 5 2 స్క్వేర్ y1 అంటే 5 స్క్వేర్ ప్లస్ 2z అంటే 2z మైనస్ 5 మళ్ళీ x1 అంటే 2 2f 2f అంటే 4 y1 అంటే 5 c అంటే 5 మైనస్ 5 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 25 మైనస్ 10 प्लस 20 माइनस 5 तरह 29 29 है कदा 29 प्लस माइनस 10 प्लस माइनस 10 का माइनस 5 करते हैं ता माइनस 15 प्लस 20 29 का 20 49 माइनस 15 49 का माइनस 15 दी चाहिए 49 का माइनस s11 इक्वल टू माइनस 15 दिस 49 माइनस 15 दिस इज नॉट लाइक दैट 34 అంటే నా 34 ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ s11 కట్టండి స్క్వేర్ రూట్ ఆఫ్ 34 స్క్వేర్ రూట్ ఆఫ్ 34 దేర్ఫోర్ 34 కు స్క్వేర్ రూట్ లేదు కదా సో లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే అంటే స్పర్శరేఖ స్పర్శరేఖ పొడవు పొడవు స్క్వేర్ రూట్ ఆఫ్ s11 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ That is the answer. Okay, write down. ఇవైపోయినా లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఇక ఎక్కువ ప్రాబ్లమ్స్
next one. Bindu 5,4 nunchi x square plus y square plus 2ky equal to 0 వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు ఒకటి అయితే కే విలువను కనుక్కోండి. The point of the circle 5,4 is the point of the circle x square plus y square plus 2ky equal to 0. Then and the length of the tangent equal to 1. Then find the k value. మనకి స్పర్శరేఖ మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, స్పర్శరేఖ పొడవు కట్టాం మన లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ చేసాం అన్న. కానీ లెంత్ ఆఫ్ ది ఫైండ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ వాడే ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 1 ఇచ్చేసాడు. అర్థమైందమ్మా? మనము లాస్ట్ క్లాస్ లో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఇచ్చినట్లయితే ఆ రెండింటిని యూజ్ చేసి మనం సర్కిల్ సైజ్ కట్టాం, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కట్టాం అవునా. కానీ ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కూడా వాడే ఇచ్చేసాడు లెంత్. అర్థమైనా? కానీ మనం ఏం కట్టమన్నాడు, కే విలువ కట్టమన్నాడు. అర్థమైందా? సో సొల్యూషన్ ఇచ్చిన సమీకరణము the given equation is x square plus y square plus 2ky equal to 0. ఇచ్చిన సమీకరణము x square plus y square plus 2ky equal to 0. Here 2z equal to ఎంత? 2z equal to 0. Very good. 2k 2f equal to 2f equal to 2k అందన 2f equal to 2k. నెక్స్ట్ c equal to 0. C equal to 0 అంతే కదా. నెక్స్ట్ p x1 y1 equal to ఎంత ఇచ్చాడు? 5,4 p of x1 y1 is equal to 5,4 ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కడ x1 square plus y1 square plus 2z x1 plus 2f y1 plus c ప్లస్ సి అంతే కదా. ఎక్స్ వన్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2 సి అంటే 0 ఇంటూ ఎక్స్ వన్ అంతేనా. 2ఎఫ్ అంటే 2కే ఇంటూ వై వన్ అంటే 4 ప్లస్ సి అంటే 0 ప్లస్ సి అంటే 0 అంటే 25 ప్లస్ 16 ప్లస్ 0 ప్లస్ 8k plus 0 plus 0 and x11 equal to x11 equal to 25 plus 16 and 41 and then 41 plus 8k is it that you me on a next square root of x11 and square root of 41 plus 8k 41 plus 8k on a market ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు? స్పర్శరేఖ పొడవు ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ప్రాబ్లమ్ లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్పర్శరేఖ పొడవు 1. ఆల్రెడీ మనకి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 1. అంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ s మనం వన్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అంటే 1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 41 ప్లస్ 8 ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా కూడా స్పెరింగ్ ఆన్ కోసైడ్ స్పెరింగ్ ఆన్ కోసైడ్ ఇరువైపులా కూడా స్పేర్ చేయండి. స్పేర్ చేసినట్లయితే స్పెర్ రూట్ ఏమైపోతాయి? క్యాన్సల్ అయిపోతాయి. 41 ప్లస్ 8 ఈక్వల్ టు 41 అంటే తీసుకెళ్తే 1 మైనస్ 41 మైనస్ 40 అంటే k ఈక్వల్ టు -40/8 దట్ ఈస్ ఈక్వల్
Okay, write down. Tangent
equal to square root of s 11 equal to root 37. And square root of s 11 plus n subtract chesukochu. Square root of 37. And square root of 39 plus 8. Both sides kuda vargam cheyali. Square cheyali. Idi vaipuna vargam cheyali. Squaring on both sides. Squaring on both sides. Next, 37 equal to 39 plus 15. K equal to 37 minus 39. That is 9 or 12. K equal to 39. K equal to 39 equal to 4. And minus 39. K equal to number 7? Minus. Okay? That is answer. Okay? Right answer. Next problem is arrange the question. Next problem. स्पर्श रेख
పొడవులు P is the point draw on the circle. P is the point draw on the circles. X square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. X square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. And length of the tangent is 2 is to the ratio of t is to 3. Now find the locus of the P. Locus of the point P. P and a bindu pada samikaranani mana kanukovali. Idi P and P one anukuntam. P of x1 y1 ane oka bindu pada tindisam. దీనికి స్పర్శ రేఖ నేనేమో టీ వన్ అనుకున్నాను దీనికి టీ టూ అనుకున్నాను టీ వన్ టీ టూ ఇప్పుడు ఈ లెంత్ ఇచ్చేసాడు టూ ఈస్ టూ త్రీ ఇదేమో టూ ఇదేమో లెంత్ ఇచ్చేసాడు మళ్ళీ ఏం కనుక్కుంటున్నాడు ఏం కనుక్కోమన్నాడు పి బిందు పద సమీకరణం కనుక లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ని ఫైండ్ చేయమన్నాడు సో సొల్యూషన్ సొల్యూషన్ ఈస్ ఇచ్చిన సమీకరణాలు ఇచ్చిన సమీకరణాలు ఇచ్చిన సమీకరణాలు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో తర్వాత P of x1 comma y1 అనే బిందుకుని బిందుకు బిందు పదం లేదా బిందు పదం మీది బిందువు అనుకుంటే మీది బిందువు అనుకుంటే బిందు పదం మీదే బిందువు అనుకుంటే బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు కదా మనల్ని ఆ బిందు లోకస్ మీద ఒక పాయింట్ తీసుకున్నాను నేను లోకస్ ఆఫ్ ది ప్లేన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాను ఏంటి అది ఫిగర్ ఎక్స్ వన్ కామా వై వన్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు నాకు ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు దీన్ని ఏమనుకుంటున్నానంటే టీ వన్ ఏమనుకున్నాను టీ వన్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడు నెక్స్ట్ పాయింట్ ఏం ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరోని ఎస్ అనుకున్నాను తినేమో ఎస్ వన్ అనుకున్నాను ఎస్ ఎస్ వన్ అనుకున్నాను ఇలా చూడండి మనకి స్పర్శరేఖ పొడవు కూడా ఇచ్చేసాడు అవునా స్పర్శరేఖ పొడవు ఇచ్చాడు మనం ఎంత ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నాం కదా పి ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ నుంచి స్పర్శరేఖ ఏమేమి ఇక్కడ టీ వన్ ఇది టీ టూ ఇది టూ ఈస్ టు త్రీ రేషియోలో ఇచ్చాడు అవునా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పి టీ వన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు టూ ఇచ్చిన అంతేనా స్క్వేర్ రూట్ ఆఫ్ pt2 equal to ఎంత ఇచ్చినట్టు 3 ఇచ్చిన అంతే కదమ్మా రేషియో ఏ కదా టాంజెంట్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనం లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఈ పాయింట్ నుంచి t కోణం ద్వారా ఏమన్నా మనం లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం అర్థమైందా లాస్ట్ క్లాస్ లో చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న ద్వారా లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అన్న అవునా సో pt1 equal to ఎంత 2 స్క్వేర్ రూట్ ఆఫ్ pt1 equal to 2 స్క్వేర్ రూట్ ఆఫ్ pt2 equal to 3 అర్థమైందా ఈ రెండింటి రేషియో ఇచ్చారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ pt1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ pt2 ఈక్వల్ టు 2 బై 2 బై 3 అనా క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ pt1 ఈక్వల్ టు 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ pt2 pt2 ఇక్కడ ఒక తీసుకోండి
అంతే కదా
Therefore, 5x1 square plus 5y1 square minus 60x1 minus 126y1 minus 112 equal to 0. మన ఈక్వేషన్ వచ్చింది కదా మళ్ళీ ఏం కట్టమన్నాడు లోకసాభ్యం p కట్టమన్నాడు అవునా p అనే బిందు పద సమీకరణాన్ని కట్టమన్నాడు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఓకే